సో ఉప్పెన లాంటి కలెక్షన్ల గురించి ఉప్పెన లాంటి సక్సెస్ గురించి ఇవాల టీవీ 5 తో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నవీన్ గారు డైరెక్టర్ బుచ్చిబాబు గారు హీరోయిన్ కృతి శెట్టి అండ్ హీరో వైష్ణవ్ తేజ్ టీవీ ఫెస్టివల్ లో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హార్టీ కంగ్రాట్యులేషన్స్ సో చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అందరూ కొత్త వాళ్ళని పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని తీసుకురావడం కూడా మీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సో ఇవాల మీ నమ్మకం నిజమైంది అండ్ బుచ్చిబాబు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ యు అ వెరీ హ్యాపీ బర్త్డే So, producers की इच्छना मार्ट नहीं लगाए टक ना रो ऐला फील होते ना रो अंते चला हैप्पी होने ने अंते ये रोज़ अंदरो अंदरो इन्ता अप्लाइज़ ना रंटे क्रेकन जो कॉलेज से सिनेमा जो सी ब्लास्ट अंत ना रंटे अंते वो कंटूले देने ना किधर अंते ने हिट आउट अधी चला मानची का आदर्श तरंग कोना अनकोनन कान హార్ట్ కి తీసేసుకున్నారండి అది నా చాలా చాలా అంటే చాలా హ్యాపీ ఉండండి ఓకే చాలా అంటే చాలా నవీన్ గారు సినిమా కలెక్షన్స్ డే 1 నుంచి చూసి బుచ్చిబాబు గారికి రవి గారికి ఫీవర్ వచ్చేసింది మీకు ఇంకా రాలేదు రాడడానికి టైం పడుతుంది అంటున్నారు సో ఆల్్రెడీ మీరు సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎప్పుడో వచ్చేసింది అండ్ వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా ఫస్ట్ డే రికార్డ్స్ ని తన పేరు మీద రికార్డ్ క్రియేట్ చేసుకున్నారు సో ఇంకా మీకు జరన్ రావాలంటే ఇంకా కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమండి ఇంకో రెండు మూడు రోజులు వస్తుందేమో మరి వస్తుంది అట్లాగే ఉంది ఓకే సో యు ఆర్ సో హ్యాపీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వాంట్ టు థాంక్ ఆడియన్స్ For giving us this huge blockbuster, in Kantar ki karno Buchubabu jeppina kade, and then believe jesi, adi ikkada teesukochi inta pedda hit ayindi. Ante kade ennappudu maaku em anipinchindante idi inka ee concept work avvadam ledu. So definitely. ఇది పెద్ద సినిమా అవుతుందని ఆ కాన్ఫిడెన్స్ తోనే దిగాము అట్లాగే నౌ ఇట్ ప్రూవ్డ్ రైట్ అండ్ వి ఆర్ సో హ్యాపీ అండి అండ్ పెద్ద బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే డెఫినెట్ గా మీ కాలిక్యులేషన్స్ మీకు ఉంటాయి హీరోని చూసి బడ్జెట్ పెట్టడం గాని లేదంటే డైరెక్టర్ ని చూసి పెట్టడం గాని ఇలా చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి కదా బట్ ఇక్కడ చూస్తే అందరూ కొత్త వాళ్ళు ఇన్క్లూడింగ్ డైరెక్టర్ సో మీ స్ట్రాంగ్ పాయింట్ అనేది కథేనా ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి డెఫినెట్ గా ఫస్ట్ కథేనండి తర్వాత వైష్ణవ్ రావటం వైష్ణవ్ డెబ్యూ మూవీ అయినా ఆయన మెగా క్యాంప్ నుంచి రావటం సో ఆ వాల్యూ ఉంటుంది సో యు ఆర్ సో ఫార్చునేట్ ఇంకా బేబమ్మ క్యారెక్టర్కి వి క్యాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బెటర్ దెన్ హర్ ఎక్స్ట్రాడినరీగా చేసింది తర్వాత ఈ కథే మెయిన్ కారణం అండి విజయ సేతుపతి గారు దీనిలో ఒప్పుకోవడానికి అసలు ఆయన దగ్గర డేట్స్ లేవు ఇంపాసిబుల్ అనుకున్నాం బట్ జస్ట్ కథ నుండి తర్వాత చూద్దామంటే బుచ్చిల్ ఆయన నరేట్ చేయటం ఆయన డేట్స్ లేకపోయినా కానీ ఆయన కథ అంత బాగా నచ్చి యాక్సెప్ట్ చేయటం సో ఇవన్నీ జరిగి ఫైనలీ దిస్ ఇస్ వాట్ వి గాట్ ఓకే సో వైష్ణవ్ తేజ్ కంగ్రాట్యులేషన్స్ సో చాలా మీరు కృతి డే 1 నుంచి చాలా హంబుల్ గా చాలా ఇన్నోసెంట్ గా కనిపించారు బట్ ఇవాల మీ సక్సెస్ మాత్రం చాలా లౌడ్ గా కనిపిస్తుంది మీ పర్ఫార్మెన్స్ గురించి రివ్యూస్ కూడా చాలా లౌడ్ గా వినిపిస్తున్నాయి సో ఫస్ట్ సినిమా అంటే ఎవరికైనా లైఫ్ లో ఒక మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి సో ముందు నుంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరందరూ స్టోరీ విషయంలో బట్ రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ చూస్తున్నారు హార్ట్ కి టచ్ అయిన రివ్యూస్ ఎవరు ఇచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ అండి అన్నిటికంటే మంచి బట్ రివ్యూస్ అంటే అంతగా చూడలేదు మా ఫ్యామిలీ చూసిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ లైక్ చిరంజీవి గారు చెప్పి చాలా గర్వంగా ఉంది చాలా ప్రౌడ్గా ఉంది అన్నారు సో అండ్ మా ఫ్యామిలీ అందరు కూడా బాగా టియర్ఫుల్ అయిపోయారు సో మదర్ అసలు చాలా బాగా చేసేవారా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది దాన్ని షీ ఎక్స్పెక్ట్ చేయలేదు షీ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ అనుకుంటా షీ వాజ్ నాట్ దట్ సర్ప్రైజ్డ్ ఇలా చేయకపోతే నేను షాక్ అయి ఉండేవాన్న దీంట్లో చూసిందన్న షీ వాజ్ వెరీ హ్యాపీ షీ ఎవ్రీబడి వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండి సో వెరీ హ్యాపీ ఫర్ దట్ సో కృతి మీరు రిలీజ్ డే రోజు కోల్కతాలో ఉన్నారు మీకోసం అక్కడ నాని షో వేయించారు అని ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు ఆ స్టోరీ ఏంటి యాక్చువల్లీ లైక్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యేటప్పుడు లైక్ ఐ వాజ్ అ లిటిల్ బరీడ్ ఎందుకంటే నేను హైదరాబాద్లో లేను ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అండ్ లైక్ అప్పుడు నాని గారు
పర్లేదు నేను షో వేస్తాను, యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ఇట్, మేము మీకు అది ఫుల్ మాస్ థియేటర్ ఫీల్ ఇస్తామని చెప్పారు. అండ్ హీ యాక్చువల్లీ డిడ్ ఇట్, అందరూ క్లాప్స్ విసిల్స్, లైక్ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ లైక్ అ మాస్ థియేటర్. ఐ ఎంజాయిడ్ సో మచ్. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్ అ లాట్. ఓకే, సో ఒకరేమో సైంటిస్ట్ ఆర్మీలోకి వెళ్ళాలి, జ్యువెలరీ డిజైనర్కి వెళ్ళాలి అని రకరకాల ప్లాన్స్తో ఉన్నారు, ఇంకొకరేమో డాక్టర్ అయితే బాగుంటుందేమో అన్న థాట్స్లో ఉన్నారు. ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళు యాక్టర్స్గా ప్రూవ్ చేశారు కదా, సో ఉచ్చిబాబు గారికి ఏం చెప్తారు అంటే ఇవాళ మీ కెరీర్ని తను డిసైడ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే బుచ్చిబాబు గారి ఉంది డెఫినెట్ గా, డెస్టినీ కూడా కొంచెం లక్ ప్లే చేసింది అనుకుంటా, కానీ డెఫినెట్ గా బుచ్చి గారి ఇదైతే ఉంది పట్టుపట్టి తీసుకొని కాన్ఫిడెన్స్ కూడా బాగా ఇచ్చారండి. యాక్చువల్లీ ఆయన బాగా రాసి లేదు బాగా చేయించుకొని మాత్రం వెరీ లక్కీ. థ్యాంక్ యూ బుచ్చి గారు, హ్యాపీ బర్త్డే. కృతి ఏం చెప్పదలుచుకున్నారు డైరెక్టర్కి? థ్యాంక్ యూ ఇంత అందమైన స్టోరీ రాసినందుకు, అండ్ దాంట్లో నాకు ఇంత అందమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు. లైక్ ఇఫ్ ఇట్ వాజన్ ఫర్ ద స్క్రిప్ట్ లైక్ ఐ వుడెంట్ హావ్ కమ్, బట్ ఇట్ వాస్ సో నైస్ దట్ ఇట్ పుల్డ్ మీ. థ్యాంక్ యూ. మీ సక్సెస్ే లౌడ్గా ఉంది, కానీ మీరు ఇంకా ఆ ట్రాన్స్ఫర్ నుంచి బయటకు రాలేదా ఏంటి వైష్ణవ్? చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నట్టు అది డెఫినెట్ గా ఆడియన్స్ కూడా మీ హ్యాపీనెస్ ని చూడాలనుకుంటారు. అది నేను కాదు, నా క్యారెక్టర్ అది కాదు, నీ క్యారెక్టర్ లైవ్ ఉంటుంది సినిమాలో, ఆడు వేరే వాడు ఆడాడు, నేను ఎప్పుడు లైవ్ ఉంటాను ఏ వచ్చినా సరే నార్మల్ అండి. ఆ సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతుంది, బట్ దిస్ థింగ్ ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్. బట్ ఫస్ట్ షో ఎక్కడ చూసారు వైష్ణవ్? నేను ఇంట్లో పడుకున్నాను. అదేంటి టెన్షన్? టెన్షన్ కాదండి, అంటే నా మొక్క నేను చూసుకోలేదు, ఇప్పుడు వెళ్ళి చూసి చూసుకోలేదు. సో రిలీజ్ డే రోజు థియేటర్కి వెళ్ళలేకపోయారు అయితే? ఇప్పుడు చూడలేదు సినిమా, చూడలేదు ఇంకా. మేమిద్దరం వెళ్ళి అసలు థియేటర్ లో సినిమా చూడలేదండి. ఆడియన్స్ రెస్పాన్స్ నైట్ నుంచి టెర్రస్ పై తిరుగుతానండి ఫోన్కి. అవునా? ఇప్పటికీ చూడలేదండి. నన్ను సుక్కు సార్ కూడా రమ్మన్నారండి, సారా వెళ్ళి చూద్దాం ఐమాక్స్ కి వెళ్ళి, ప్రసాద్ ఐమాక్స్ 845, సార్ నేను ఏ గుళ్ళోనే ఉంటాను, మీరు వెళ్ళి సినిమా చూసి రిజల్ట్ చెప్పండి సార్ అని. యాక్చువల్లీ నేను బుచ్చి గారు వెళ్దాం అనుకున్నాను ఈ వీక్ లో, ప్లాన్ చేస్తాను. ఎలా అనిపించింది కృతి బిగ్ స్క్రీన్ లో ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్? సో లైక్ నాకు ఒక షో వేశారు ఆ ప్రసాద్ ల్యాబ్స్ తో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ సెకండ్ హాఫ్ లో ఏడ్చావని అడిగారు, నేను ఫస్ట్ హాఫ్ లో కూడా ఏడ్చాను అని చెప్తాను. లైక్ వెన్ ద ఫిల్మ్ స్టార్టెడ్ ఎవ్రీ విజయ్ సార్స్ ఇంట్రొడక్షన్, వైష్ణవ్స్ ఇంట్రొడక్షన్, మై ఇంట్రొడక్షన్, ఐ వాస్ క్రైయింగ్ త్రూ అవుట్. ఇట్ వాస్ సో ఓవర్వెల్మింగ్ దట్ ఐ కుడెంట్ హోల్డ్ ఇట్. ఐ వాస్ సో హ్యాపీ, ఐ కుడెంట్ బిలీవ్ దట్ అది నేనేనా, లైక్ అది లైక్ ఐ కుడ్ రిమెంబర్ వాట్ వీ డిడ్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు, ఏం జరిగింది అప్పుడు, లైక్ all of that came to my mind and I got emotional because it's been like a year, so I missed it. Okay, so Navin garu chaala rojul tarvata mellamellaga cinemalanni release avutunnai, so really ee madhya kalamlo release aina prati cinema kuda prekshakul nunchi chaala manchi response vastundi, so inta fast ga theaters fill avutayi, audience vastaru malli ani expect aithe evaru cheyaledu, but mee cinema inkosari prove chesindi ప్రేక్షకులు మంచి సినిమా ఉంటే ఎలాంటి ఉన్నా సరే సిచ్యువేషన్స్ వచ్చి చూస్తారు అని. సో థియేటర్కి వెళ్ళి చూసానన్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? సూపర్బ్ అండి. డెఫినెట్లీ తెలుగు ఆడియన్స్ దే ఆర్ ద బెస్ట్ ఆడియన్స్, నో డౌట్. ఎందుకంటే హిందీ మూవీస్ రిలీజ్ అవ్వట్లేదు, ఏ లాంగ్వేజ్ మూవీస్ రిలీజ్ అవ్వడం టైంలో సంక్రాంతికి మన మూవీస్ 4 రిలీజ్ అయ్యి అన్నీ బాగా చేసినాయండి. సో తర్వాత లక్కీగా ఉప్పెనకి 100% ఆక్యుపెన్సీ వచ్చింది. సో థియేటర్స్లో యూ వోంట్ బిలీవ్, ఫ్యామిలీస్, కిడ్స్ అందరూ వస్తున్నారు. సో ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. ఇది యాక్చువల్గా కంట్రీ మొత్తానికి ఇట్స్ లైక్ ఎ మోటివేషన్ అండి. ఇప్పుడు హిందీ మూవీస్ అన్నీ ఇప్పుడు వాళ్ళు ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ స్టార్ట్ అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఆడియన్స్. ఓకే, సో ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ కెరీర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఆల్రెడీ బ్రహ్మాండంగా ఉందండి, ఆయన ఇంకో సినిమా చేశారు, ఇంకో 2 సినిమాలు సైన్ చేశారు. మాకు ఎప్పుడు చేస్తారని మేము వెయిట్ చేస్తున్నాం. బుచ్చిబాబు గారు యాక్టర్ సెలక్షన్ మాత్రం, మీరు కొత్త డైరెక్టర్ కొత్తగా ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న యాక్టర్స్ అయితే మీకు వర్క్ అయితే చాలా వరకు సగం తగ్గిపోయి ఉండేది, బట్
అందరు కొత్త వాళ్ళని తీసుకొని కొంచెం కష్టపడాలన్న నేచర్తోనే ముందుకెళ్లారు. బట్ విజయ్ సేతుపతి గారు వీళ్ళందరినీ చూసినప్పుడు క్యాస్టింగ్ చాలా బాగా అనిపించింది. సగం సక్సెస్ అక్కడే అయ్యారు. టీవీలో చూసినప్పుడు, సినిమాలో చూసినప్పుడు కూడా మాకు అదే అనిపించింది, అక్కడ సగం సక్సెస్ అయ్యారని. విజయ్ సేతుపతి గారు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడారా మీతో? నేను కాల్ చేయలేదండి, విజయ్ సార్ కాల్ చేశారండి. కాల్ చేసి బంగారం పెద్ద హిట్ అంటారా, వినపడింది ఎక్కడికి అన్నారండి. ఓకే సార్, మీకు అప్పుడు నాకు అనిపించింది అండి, ఇంకా నిజం కన్ఫర్మ్ ఇట్టే విజయ్ సార్ కాల్ చేసి చెప్పారంటే బ్లాక్ బస్టర్ అని ఆయనే చెప్పారండి. బ్లాక్ బస్టర్ అంట చెప్తున్నారు, నా కాల్స్ వస్తున్నాయి, అసలు నాకు ఏ ఫిల్మ్ చేసినప్పుడు రాలేదు, అన్ని కాల్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి అని చెప్పారు. చాలా హ్యాపీ ఫీల్ అండి. సో విజయ్ సేతుపతి కూడా తెలుగులో చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటి నుంచో ఒక లెంతీ క్యారెక్టర్ లో చూడాలి అని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. కరెక్ట్ గా ఆ టైంలో ఉప్పెనలో కనిపించారు. అసలు విజయ్ సేతుపతి గారి మీద మీకు థాట్ ఎలా వెళ్ళింది, తనని తీసుకురావాలి సినిమాలోకి అని? ఏమండి, రాసుకున్నప్పుడే విజయ్ సేతుపతి సార్ అని రాశానండి. రాయణం క్యారెక్టర్ రాసినప్పుడే విజయ్ సేతుపతి గారు అని రాశాను, కానీ వేరే ఆల్టర్నేట్ నేమ్ కూడా నాకు రాలేదండి. అంటే ఈ సినిమాలో క్లైమాక్స్ లో విలన్ ఒక డైలాగ్ కూడా మాట్లాడకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలండి, అది ఓన్లీ విజయ్ సార్ కళ్ళ అయితేనే పలుకుతుంది అని నేను నమ్మాను. అంటే 9 మినిట్స్ 8 మినిట్స్ ఉంటుందండి, ఎయిట్ మినిట్స్ ఎంత ఉంటుందండి, 8 మినిట్స్ ఒక అమ్మాయి మాట్లాడుతుంటే ఫాదర్ క్యారెక్టర్ అట్లానే చూస్తూ ఉండాలండి. అది చూడడం అంటే, కానీ తను అన్ని డైలాగులు చెప్తున్నట్టు ఉంటుంది, అది విజయ్ సార్ అయితేనే నాకు కరెక్ట్ అని అనిపించింది అండి. సినిమా అంతటి కోసం నేను విజయ్ సార్ని తీసుకోలేదండి. నిజం చెప్తే విజయ్ సార్ని ఎందుకు తీసుకున్నానంటే అండి, క్లైమాక్స్ లో ఒక 7 మినిట్స్ మాట్లాడకుండా నిలబడడం కోసం తీసుకున్నానంటే. సో డెఫినెట్ గా ఆ సీన్ కృతిక్ కూడా చాలా ఛాలెంజింగ్ సీన్ అనిపించింది నాకు. అంత లెంతీ సీన్, కళ్ళలో ఐస్ చూస్తూ ప్రెజెంట్ చేయాలి విజయ్ గారిది. సో ఆ సీన్ ఎక్స్పీరియన్స్ ఏంటి కృతి? సో లైక్ చాలా భయం వేసింది పొద్దున సెట్ కు వచ్చేటప్పుడు. బట్ లైక్ ద ఫస్ట్ ఐ థింక్ వి డిడ్ ద క్రైయింగ్ షాట్, అప్పుడే విజయ్ సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా కంఫర్ట్ ఇచ్చి నువ్వు చేయొచ్చు, బాగా చేస్తున్నావని చెప్పారు. ఐ దట్ వాస్ సో కంఫర్టింగ్. అండ్ బుచ్చి సార్ వాజ్ ఆల్సో లైక్ ఎస్ ఐఎమ్ గెటింగ్ ద ఇమోషన్ రైట్, జస్ట్ క్యారీ విత్ ఇట్. ఇట్ వాస్ సో నైస్ టు హియర్ యాజ్ అ న్యూ యాక్టర్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విజయ్ సార్. లైక్ బోత్ ఆఫ్ దెమ్ దే గేవ్ మీ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ సెట్లో అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా లైక్ చాలా బాగా హెల్ప్ చేశారు డైలాగ్స్తో కానీ, లైక్ సీన్తో కానీ, ఇమోషన్స్తో కానీ. It's all because of them. It's not me at all, it's them. Okay. Actually, Vaishnu, నేను నీకు రాగానే ఒక చిన్న లైక్ ఛాలెంజ్ ఇద్దాం అనుకున్నాను. ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడ గా రాకుండా మీరు మాట్లాడాలి. ఒకవేళ గా పలికితే నేను ఏది చెప్తే మీరు అది చేయాలి అని ఇద్దాం అనుకున్నాను. లైక్ సాంగ్ పాడడం కానీ డైలాగ్ చెప్పడం కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. నేనంటే నేను వాంటెడ్లీ మిమ్మల్ని బుక్ చేయాలని అయితే క్వశ్చన్స్ అడిగాను, న్యాచురల్గా అడుగుతా. గా వచ్చినప్పుడు మీరు మిస్ చేస్తే ఓకే, మిస్ చేయకపోతే మాత్రం నేను ఏది చెప్తే చేయాలి మీరు లైవ్లో. లైక్ ఏ సాంగ్ పాడడం కానీ ఒక డైలాగ్ చెప్పడం కానీ ఏదైనా సరే. డన్, ఓకే. సో మీకు కొంచెం టైం ఇస్తున్నాను. నెక్స్ట్ ముచ్చిబాబు గారు, యాక్టర్స్ అందరినీ ఇవాళ ఇంత మంచి పొజిషన్లో నుంచో పెట్టారు, వీళ్ళందరికీ మంచి ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. అప్పుడే ఆల్రెడీ కృతికి 2 సినిమాలు వచ్చేసాయి, వైష్ణవికి 2 సినిమాలు ఉన్నాయని నవీన్ గారు కూడా చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది? ఏం లేదండి, అది వాళ్ళ టాలెంట్ అంతే అండి, దానికి ఏం చేసి ఉండదండి. ఓకే, మీరు డే వన్ నుంచి చూసినప్పుడు అసలు ఎంత కామ్గా ఎంత సింపుల్గా అనిపించారు, బట్ సినిమాలో డైలాగ్స్ కానీ కొన్ని కొన్ని సీన్స్ మాత్రం మీ టాలెంట్ని అలా షోకేస్ చేసి చూపించాయి. మిమ్మల్ని మొదటి నుంచి నమ్మింది ఎవరు, అసలు మీలో ఇది చేయగలుగుతావు, ఇలా ఉండగలుగుతావు, ఇలా తీయగలుగుతావు అని మీకు సపోర్ట్ ఇచ్చింది ఎవరు? మా గురువు గారు అండి, సుకుమార్ గారు. సుకుమార్ గారు ఫస్ట్ నుంచి నాకు, ఆయన నువ్వు డైరెక్టర్ అవుతారా, మంచి సినిమా చేస్తావు, ఎప్పుడో బొమ్మరిల్ టైంలో నేను ఆయనకు ఒక కథ చెప్పానండి, నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతారా అన్నారండి. ఎందుకు సార్ అంటే, నువ్వు ఏ ఐడియా చెప్పినా సరే కమర్షియల్గా ఉంటుంది అన్నారండి. అంటే థ్యాంక్ యూ సార్, నేను నిన్న కూడా మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ఇంకో కథ ఏదో చెప్తుంటే అన్నారండి, సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఉంటారా అన్నారండి. చాలా బ్లెస్సింగ్ అనిపించిందండి. తర్వాత ఒక ప్రొడక్షన్ హౌస్ నవీన్ సార్ కానీ రవి సార్ కానీ, అంటే ఉప్పిన అంత ఈజీ కాదండి, రాసేసినంత ఈజీ కాదండి తీయడం, చాలా కష్టంతో కూడుకున్న పని అండి ఇది. ఏ రోజు ఒక మాట కానండి, ఏ రోజు ఎక్కడ ఎంత అవుతుంది నాకు తెలియక ఎన్నో తప్పులు మిస్టేక్లు చేస్తుంటానండి. ఆ మిస్టేక్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ, ఏ రోజు కూడా ఈ ఎక్విప్మెంట్ ఎందుకు, చిన్న సినిమాకి ఇది అవసరం లేదు, ఈ కెమెరా ఎందుకు, 2 కెమెరాస్ ఎందుకు అని ఎప్పుడూ ఏం అనలేదండి. మా ఊర్లో యూనిట్ అంతా పట్టుకుపోయి అక్కడ పెట్టుకున్నాను అండి. ఓకే. అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్స్ కూడా ఎప్పుడు
లైక్ క్యారెక్టర్స్ లో ఉన్న ఆర్టిస్ట్లు కూడా రెగ్యులర్ గా చూసే వాళ్ళు కనిపించలేదు. అండ్ వాళ్ళ నేమ్స్ కూడా ఆసి అన్న నేమ్ అయితే ఫస్ట్ నేను అది పలకడానికి చాలా టైం పట్టింది. బేబమ్మ, రాయన్నం, క్యారెక్టర్స్ తాలింపు, నేమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, ఫ్రెష్ ఫేసెస్ కనిపించాయి, ఏంటి రీజన్ వాటికి? అన్నీ నేను చూసిన మా ఊర్లో చూసిన క్యారెక్టర్స్ నేమ్స్ అండి. అంటే ఊర్లో అంటే ఫ్రెండ్స్ కానీ పక్క ఊర్లో కానీ నా క్లాస్మేట్ ఒకటి ఉండేవాడు, వాడి పేరు ఆశీర్వాదం. ఎప్పుడన్నా ఎప్పుడన్నా అంటే వస్తే హీరోకి ఆ పేరు పెడతాం అనుకున్నా, అలా పెట్టా. ఎప్పుడో పొలంలోకి వెళ్తే మా తాతయ్య గారు ఒక తాలింపని పిలిచారు, రే తాలింపు వెళ్ళరా అంటే రే బాగుంది ఇది కామెడీ అని పెడదాం, అలా అలా అన్ని గుర్తుపెట్టి తెలిసిన ఫేసెస్ కూడా కనిపించలేదు. ఎందుకని? ఫ్రెష్ ఫీలింగ్ అవునండి. అంటే ఒక ఒక జంటని రియల్ గా చూస్తున్న ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్ కి. మళ్ళీ కొత్త వాళ్ళు వద్దు, అదే పాత వాళ్ళు వద్దు, కొత్తగానే వెళ్దాం సినిమాకి, ఆ ఫీల్ ఇద్దాం. ఎక్కడో జరుగుతుంది, ఒక ఊర్లో ఒక కథ జరుగుతుంది, ఒక ఒక కొత్త అమ్మాయి ఒక కొత్త అబ్బాయి మనకు ఇప్పటి వరకు చూడండి వాళ్ళు, వాళ్ళ మధ్యలో మిగిలిన క్యారెక్టర్స్ కూడా ఎవరు తెలిసిన వాళ్ళు ఎక్కువ లేరు. సో వైష్ణవ్ ఫస్ట్ మూవీ జర్నీలో మెమరబుల్ మూమెంట్స్ అన్ని డెఫినెట్ గా ఉండుంటాయి, ఒకటి ఇవాళ మా ఆడియన్స్ తో షేర్ చేయాలి. సినిమా చాలా మెమొరబుల్ అండి. యాక్చువల్లీ టోటల్ సినిమా, టోటల్ సినిమా ఉంది. అంటే ప్రతిరోజు ఏదో నేర్చుకుంటూ ఉండేవాడిని. సో ఎవ్రీ మూమెంట్ అని చెప్పచ్చు, ఒక పర్టికులర్ ఇదనే లేదు. ఎవ్రీడే ప్రతిదే ఎవ్రీడే సెట్కి వెళ్ళడం, ఏదో నేర్చుకోవడం, ఇంటికి రావడం, పడుకోవడం, మళ్ళీ అది కొత్తగా ఇంకా నేర్చుకోవడం తప్ప అసలు ఎవ్రీడే వాజ్ మెమొరబుల్ అండి. ఓకే, సెకండ్ హాఫ్ లో పర్టికులర్గా బేబమ్మ మీ ఇంటికి వచ్చి పారిపోదాం అని చెప్పిన టైంలో మీరు ఆ రోజు ఎమోషనల్ గా అయిపోయి ఆ రోజు షూట్ చేయకుండా వెళ్ళిపోయాను, నెక్స్ట్ డే చేశాను అన్నారు కదా, ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీకు ఏమైంది, అంటే ఎలా అనిపించింది? అంటే ఆ రోజు ఏమైందో తెలియదు, ఫస్ట్ టైం ఉండేది ఎమోషనల్ సీన్. అది మాంటేజెస్ చేసాం మేము, కానీ ఇది చేయలేదు, ఏడుస్తూ డైలాగ్ చెప్పడం ఇప్పుడు చేయలేదు. అది ఏమైంది ఆ రోజు, అసలు లిస్ట్రిన్ పెట్టుకున్నాను చేస్తున్నాను కానీ అవ్వాల సీన్, బుచ్చి గారికి కావాల్సినట్టు సరే బుచ్చి సరికి రావాల్సినట్టు అవ్వాల. అదే అందుకే బుచ్చి సరిగా ఉన్నప్పుడు రాలేదు. సో అలా కొంచెం తడబడ్డాను, దెన్ అట్లా కొంచెం టైం ఇచ్చారు, బట్ స్టిల్ అవ్వట్లేదు అండి ఆ రోజు. ఎందుకు ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, బట్ ఆ రోజు చాలా కష్టమైంది. ఆ రోజు లిస్టింగ్ పెట్టుకొని లేకపోతే అందరూ వెయిట్ చేస్తున్నారు, ఆ ప్రెషర్ ఏంటో తెలియదు కానీ ఏడ్ చేశారు. ఏడ్ చేసి పాపం బుచ్చి సార్ పాపం తీసుకోలేకపోయారు, ఆయన కూడా వెళ్ళిపోయారు, కుడిన్ సీమీ క్రై. నేను శ్యామ్సన్ పట్టుకొని ఇచ్చా, దాన్ని ఏంటి అంటే దాన్ని ఎక్స్టెండ్ అయ్యి షిఫ్ట్ చేయలేదు, బట్ దాన్ని నెక్స్ట్ డే కొంచెం ఒక 1 అవర్ అట్లా ఎక్స్టెండ్ చేసి వి ఫినిష్ ది సీన్. అండ్ నాకు అర్థమైంది అప్పుడు ఎలా చేయాలని. ఓకే, ఇప్పుడు గా మాట్లాడారు కాబట్టి మీరు ఇలా మీ మేనరిజం ఉంది కదా, ఆ మేనరిజంతో నువ్వంటే అదో మాదిరి ఇష్టం బేబమ్మ అని మీరు చెప్పాలి. హీరోయిన్ని చూస్తూ యాక్ట్ చేసినంత పని చేయాలి. కష్టం అండి, ట్రై డైలాగ్ అది యాక్చువల్లీ చాలా, అది చాలా పాపులర్ అయిన డైలాగ్ మీ సినిమాలో. డెఫినెట్ గా మీరు ట్రై చేయాలి మీ మేనరిజంతో. ఇలా ఉంది కదా, ఇలా అనుకోండి, ఇలా నువ్వంటే అదో మాదిరి ఇష్టం బేబమ్మ. ఫీల్ ఎక్కడ ఉంది వైష్ణవ్? ఫీల్ ఇక్కడ ఉంది అండి, ఇక్కడ ఉంది. కృతి, సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి ఇవాళ. సో తెలుగు ప్రేక్షకులందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మేము సినిమా తీసాం కానీ లైక్ ఆడియన్స్ టుక్ ఇట్ టు అనదర్ లెవెల్. అండ్ మా సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంత ప్రేమిస్తున్నారు, లైక్ ఆల్ దిస్ క్యారెక్టర్స్కి, అండ్ ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇంత బాగా వెల్కమ్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇట్స్ సో బిగ్ అండ్ ఐ డోంట్ నో హౌ టు టేక్ ఇట్ ఆల్ ఇన్. ఐ థింక్ 1 మంత్ పడుతుంది అది లోపల తీసుకోవడానికి, కానీ ఇప్పుడు ఐఎమ్ జస్ట్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నవీన్ గారు, యాక్చువల్గా ఒక కొత్త హీరో హీరోయిన్ వస్తున్నప్పుడు జనరల్గా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ మీద ఆడియన్స్కి ఒక ఇంప్రెషన్ వస్తుంది, వాళ్ళ యాక్టింగ్ని బట్టి, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ని బట్టి. బట్ వీళ్ళిద్దరూ మాత్రం సినిమా రిలీజ్కి ముందే ఆడియన్స్కి బాగా నచ్చేశారు, ఇద్దరు నచ్చేశారు ఫస్ట్ టైం. సో మీకు అక్కడే సగం ప్లస్ అయింది సినిమాకి. అండ్ మీ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఉత్తరాంధ్ర వైజాగ్ నుంచి సక్సెస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, సతీష్ గారు. వాళ్ళతో మాట్లాడదాం. సతీష్ గారు హలో అండి. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో హీరోయిన్ అందరూ ఉన్నారు. హలో సతీష్, సార్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారు సార్? బాగున్నాం, బాగున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం సార్.
సతీష్ గారు మీరే చెప్పాలి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సినిమా అందించే సార్ చాలా సంతోషం సార్ హలో హలో మంచి సినిమా మాకు అందించే చాలా సంతోషం సార్ బ్లాక్ బస్ మూవీ యు హావ్ గివెన్ టు us థాంక్ యూ ఆఫ్టర్ రంగస్థలం యా సతీష్ సతీష్ గారు మూడు రోజుల నుంచి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మాకైతే అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ ఉన్నాయని తెలుస్తుంది మేడం సూపర్ మ్యామ్ కలెక్షన్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ సో ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు గుడ్ గుడ్ రెస్పాన్స్ మ్యామ్ సో డిస్ట్రిబ్యూట్ ఫస్ట్ మూవీ ఫర్ హీరో హీరోయిన్ డైరెక్ట్ ఎవరిబడి సో మీరందరూ హ్యాపీగా ఉంటే నవీన్ గారికి చాలా తొందరలోనే జ్వరం వచ్చేస్తుంది ఇదే కంటిన్యూ అయ్యి నెల రోజుల పాటు ఇలాగే కలెక్షన్స్ కంటిన్యూ చేయాలి థ్యాంక్ యూ సతీష్ గారు బర్త్డే ప్లాన్స్ ఏంటి బుచ్చిబాబు గారు ఇవాళ స్పెషల్ బర్త్డే ఒక డైరెక్టర్ కి ఫస్ట్ మూవీ సక్సెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసు సో అంత పెద్ద సక్సెస్ ని చూసారు ఇవాళ బర్త్డేని ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు ఏమండి మా ప్రొడ్యూసర్ గారు చెప్పాలి ఏం చేస్తున్నారు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను వెయిట్ చేస్తున్నా వైష్ణవ్ ప్రతి ఒక్కరిలో ఒక స్పెషల్ క్వాలిటీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా ఒకరు చూసినప్పుడు వీళ్ళలో ఇది ఒక యూనిక్ గా అనిపిస్తూ అలా డైరెక్టర్ గారిలో కృతిలో ఒక్కొక్క క్వాలిటీ ఏమనిపించింది స్పెషల్ గా బుచ్చి సార్ లో యాక్చువల్లీ చాలా పట్టుబడి ఉంటారండి అంటే ఏది ఊరికనే ఓకే చేశారు అది తర్వాత అర్థమైంది అంటే వైజీ సో పర్టికులర్ అని అంటే బాగా వస్తుంది షార్ట్ తర్వాత చూసిన తర్వాత అర్థమయ్యేది చాలా బ్యూటిఫుల్గా ఉందని లైక్ దట్ క్వాలిటీ అంటే మాది యాక్టింగ్ కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ మా కాస్ట్యూమ్ అన్నీ ఇవి ఉండేవి పర్టికులర్గా ఉండాలని నా బ్యూటీ ఇవాళ స్క్రీన్ పైన అందరు చెప్తున్నారు సో అట్లా అండ్ కృతిలోనా కృతి కష్టపడుతుంది బాగా షీ వెరీ హార్డ్ వర్కింగ్ అమ్మాయి తెలుగు నేర్చుకోవడం ఒక రోజులో సరే వన్ వీక్ లో నాట్ జోక్స్ వీళ్ళిద్దరు ఆ క్వాలిటీస్ నాకు చాలా ఇష్టం సగం మంది కృతిక్ ఫ్యాన్స్ అక్కడే అయ్యారు అంత ఫాస్ట్ గా తెలుగు మాట్లాడేసింది అని సో కృతి ఇప్పుడు నువ్వు చెప్పు వైష్ణవ్ అండ్ డైరెక్టర్ గారిలో నీకు అనిపించిన ఒక యూనిక్ డిఫరెంట్ క్వాలిటీ యాక్చువల్లీ యూనిక్ ఏంటంటే మేము కూడా లైక్ ఈవెన్ వెన్ ఐ వాజ్ నాట్ ఇన్ ద మూడ్ పుచ్చిసా వాజ్ లైక్ ఎప్పుడు కథలో అండ్ ఎప్పుడు ఆ మూడ్లో ఆఫ్ ద సీన్ ఇఫ్ ఇట్ వాజ్ అ హ్యాపీ సీన్ హీ వాజ్ హ్యాపీ సాడ్ సీన్ ఉంటే సాడే అండ్ ఇట్స్ వెరీ న్యూ లైక్ చాలా కొత్తగా ఉండేది ఐ నెవర్ సీన్ సమ్మన్ హూ వాజ్ సో ప్యాషనెట్ లైక్ విత్ ద స్టోరీ హీ వాజ్ వాకింగ్ అండ్ యూ కుడ్ సీ దాట్ సో దట్ రియలీ పుల్డ్ మీ బ్యాక్ ఇన్ టు ద స్టోరీ అండ్ ఐ వాజ్ లైక్ ఎస్ ఐ నీడ్ టు డెలివర్ మోర్ దెన్ 100% అండ్ వైష్ణవ్ లైక్ కెమెరా ముందు ఏం చేసినా ఇట్స్ ఇట్ లుక్స్ సో గుడ్ ఐ థింక్ హీ హాజ్ దట్ క్వాలిటీ ఇట్స్ యాజ్ అన్ యాక్టర్ అది చాలా లక్కీ సో వైష్ణవ్ ఎలా ఉన్నా కెమెరా ముందు నచ్చేస్తారా ఫర్ షూర్ సో గ్రేట్ కాంప్లిమెంట్ వైష్ణవ్ ఇప్పుడు బుచ్చిబాబు గారు చెప్పాలి ఈ కొత్త ఆర్టిస్టులు ఇద్దరు దగ్గర మీరు ఫైండ్ చేసిన ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటి వైష్ణవ్ చెప్పేసాను అంటే వైష్ణవ్ చాలా మండోడండి ఏదైతే నమ్ముతాడో దానికి కట్టుబడి ఉంటాడు ఎవరన్నా ఏదన్నా అనుకుంటారో మొహమాటం కూడా ఉండదు అది నేర్చుకోవాలనిపిస్తుంది నాకు ఎక్కువ అలా ఉండాలా మనం ఉండలేకపోతున్నాం అది కరెక్ట్ కదా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఒకటి పట్టుకున్నాడు అంటే అది రైటో రాంగో తన సిద్ధాంతం తను ఉంటాడు అది నాకు చాలా బాగా నచ్చుతుంది అండి అరే మనం ఉండలేకపోతున్నాం నెక్స్ట్ స్టాండర్డ్స్ అందరికి కూడా చెప్తానండి సూపర్ క్వాలిటీ అది యూజువల్లీ నీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి నేను ఎప్పుడు ట్రై చేస్తా ఉంటుంది ఏదో రోజు నేర్చుకుంటే మీకు చెప్తా ఎవరికైనా ఒకసారి చెప్పిన తర్వాత కుతక్క గురించి చెప్పడానికి ఏముందండి అంటే చాలా 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 మంచి అమ్మాయి అండి అన్నీ తెలుసు చాలా బాగా నేర్చుకుంటుంది ఫోకస్డ్ ఉంటుంది ఆ ఛాలెంజ్ కెరీర్కి నవీన్ గారు ఎంతో మంది డైరెక్టర్స్ చూసారు మీ బ్యానర్ లో బుచ్చిబాబు గారిలో మీరు ఫైన్ చేసిన ఒక డిఫరెంట్ క్వాలిటీ ఏంటి వెరీ హార్డ్ వర్కింగ్ అండి తనకి వాళ్ళ గురుగారు లాగానే ఒక పట్టాన ఇది నచ్చదు సో పర్ఫెక్షన్ అన్ని ఏదన్నా కానీ సో
బ్రహ్మానందన్ రైటర్ అండ్ వే టు గో. సో వైష్ణవ్ రెండు ప్రాజెక్ట్స్ నెక్స్ట్ చేస్తున్నారు అన్నారు, ఆ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? ఏం లేదండి, ఒకటే క్రిష్ గారిది, ఒకటే క్రిష్ గారిది ఫైనల్ అయింది. నెక్స్ట్ ఇమిడియట్ గా అదే ప్రాజెక్ట్ చేస్తారా? ఏం లేదండి, అది అయిపోయిందండి. అయిపోయింది కూడా? ఓకే, దాని డబ్బింగ్ అన్ని అయిపోయింది, ప్రస్తుతంగా ఎంతైంది, ప్రస్తుతం మొత్తం ఫోకస్ అంతా ఉప్పొనిపోయినాయి అంతే. ఓకే, ఆ సెకండ్ ప్రాజెక్ట్ ఏంటో ఇప్పుడు అనౌన్స్ చేయకూడదు? అది సెకండ్ అండి. రెండు ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయండి? లేదండి, ఇంకా మాటల్లో ఉన్నాయి, చాలా ఉన్నాయండి, అది చెప్పడం ఇంకేం కన్ఫర్మ్ అవ్వలేదు. ఇక్కడ ఒక అరడజన్ అండి, అక్కడ అరడజన్ అండి, అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇద్దరికి డేట్స్ కావాలన్నా కూడా కష్టమేనా? అయ్యో, ఇంకా మీ ఇద్దరు ఇంకా ఆయన అడగట్లేదు, ఆయన ఏమి చేస్తావు చేస్తావు అని అనట్లేదు ఆయన. కాదండి, ఉప్పెన టూ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు బుచ్చిబాబు గారు వీళ్ళు. ఉప్పెన టూ ఉంటే నిజంగా మంచి స్టోరీ అవుతుందండి, అది చూద్దామండి. చూసారు, ఇప్పుడైనా లేదు, మరి చేద్దామా, రెడీ కాలేదు. వీళ్ళు పెద్ద స్టార్స్ అండి ఇప్పుడు. కృతి నెక్స్ట్ సినిమా ఏది ఉండబోతుంది మీ రిలీజ్ కి? శ్యామ్ సింగర్. సో ఫైనల్లీ తెలుగు ఆడియన్స్ కి ఇంత పెద్ద సక్సెస్ అందించిన ఆడియన్స్ కి మీరందరూ ఫైనల్ గా ఏం చెప్తారు? ఐ థింక్ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ వీ షార్ట్ ఫిల్మ్ కానీ ద ఆడియన్స్ ఇస్ గివింగ్ అస్ సో మచ్ ఆఫ్ లవ్, ఇట్స్ సో నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ కలిసి కృతి బ్యూటిఫుల్గా ఉందని కృతితో థ్యాంక్స్ మెసేజ్ ఇచ్చేసారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, బుచ్చిబాబు గారు, కృతి అండ్ చాలా పెద్ద సక్సెస్ని ఇవాళ మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సక్సెస్ ఇంకా ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం. అండ్ నవీన్ గారు, ఇలాగే మీరు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.